హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దండ వెంకట్రాములు ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ థర్డ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను చర్చించుకుందాం రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను మరియు వాటి ఆన్సర్లను చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ డిగ్రీకి సంబంధించిన అన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక పది క్వశ్చన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా ఆ పది క్వశ్చన్లకెళ్ళి ఖచ్చితంగా వస్తాయి పది క్వశ్చన్లు అంటే పది టాపిక్లుగా ఇవ్వడానికి ప్రయత్నం చేసిన ఆ పదిట్లకి వెళ్ళి ఖచ్చితంగా వస్తాయి టాప్ టెన్ క్వశ్చన్లకెళ్ళి మీరు కనీసం టాప్ సెవెన్ నేర్చుకున్నాను కూడా మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు వాటి ఆన్సర్లను టెలిగ్రామ్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా మీకు ఇంకేదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో చాట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆన్సర్లను మటుకు టెలిగ్రామ్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి చూడండి ఇప్పుడు టాప్ టెన్ క్వశ్చన్లో టాప్ వన్ క్వశ్చన్ గాస్లా నియమాన్ని మరియు అనువర్తనాలను తెలపండి ప్రతిసారి క్వశ్చన్ పేపర్లో వచ్చే క్వశ్చన్ పక్కా క్వశ్చన్ గాస్లా గాస్లా అంటే గాస్కి సంబంధించినటువంటి రెండు మూడు క్వశ్చన్లు ఉంటాయి గాస్ సూత్రం యొక్క అనువర్తనం అవకలనం అనంత ఆవేషిత పలక తలానికి దగ్గరగా ఉన్న బిందు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతను రాబట్టండి అట్లాగే గాస్ల అప్లికేషన్స్ గాస్ల స్థిర విద్యుత్ శాస్త్రం వద్ద గాస్ సూత్రాన్ని నిర్వచించండి అని గాస్కు సంబంధించినటువంటి రెండు మూడు క్వశ్చన్లు ఉంటాయి గాస్ నియమం మీరు నేర్చుకుంటున్నట్టే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ క్వశ్చన్ పేపర్లో ఉండి తీరుతుంది టాప్ టూ క్వశ్చన్ విషయానికి వస్తే బ్లాస్టిక్ గాల్వానోమీటర్ గాల్వనోమీటర్ యొక్క నిర్మాణము మరియు పనిచేయ విధానంకి సంబంధించినటువంటి క్వశ్చన్ ప్లాస్టిక్ గాల్వనోమీటర్లో మీకు క్వశ్చన్ ప్రక్షేపక గాల్వానోమీటర్ పనిచేయి విధానం అని రావచ్చు డిస్క్రైబ్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ప్లాస్టిక్ గాల్వనోమీటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద క్రిటికల్ డంపింగ్ రెసిస్టెన్స్ రిసిస్టెన్స్ అంటనని క్వశ్చన్ రావచ్చు ఈ టాప్ టూ క్వశ్చన్ ప్లాస్టిక్ గాల్వనోమీటర్ క్వశ్చన్ కూడా ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఇప్పుడు టాప్ త్రీ క్వశ్చన్ విషయానికి వస్తే మ్యాక్సివెల్ ఈక్వేషన్స్ మ్యాక్సివెల్స్ సమీకరణాలకు సంబంధించి థర్డ్ యూనిట్ నుంచి కంపల్సరీ వచ్చే క్వశ్చన్ ఇదే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు పాస్ కావాలంటే మ్యాక్సివెల్ క్వశ్చన్ని ఖచ్చితంగా నేర్చుకుని తీరాలి ఇందులో సబ్ క్వశ్చన్లు రావడానికి వాటి అప్లికేషన్ల గురించి రావడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా ఎక్కువ సార్లు వచ్చింది మ్యాక్సివెల్ సమీకరణాలను అవకలన రూపంలో ఉత్పాదించండి డిరైవ్ డిఫరెన్షియల్ ఫ్రామ్స్ ఆఫ్ మ్యాక్సివెల్ ఈక్వేషన్స్ టాప్ ఫోర్ క్వశ్చన్ కింద డిఫైన్ బయోడ్సావర్ట్ లా బయోడ్సావర్ట్ నియమాన్ని తెలపండి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్కు సంబంధించి బయోడ్సావర్ట్ లా నియమాన్ని తెలపండి అని వస్తుంది ప్రతిసారి అప్లికేషన్లు అని కూడా కొన్నిసార్లు వచ్చింది బయోడ్సావట్ నియమం నేర్చుకుంటే మీకు ఇది కూడా కంపల్సరీ క్వశ్చన్ తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ సూపర్ పొజిషన్ తీరం గరిష్ట సామర్థ్య బదిలీ సిద్ధాంతాన్ని నిర్వచించండి అని ఫోర్త్ యూనిట్ నుంచి వస్తుంది ఇది తీరం చాలా లెంతీగా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ వస్తే నేర్చుకోండి లేదంటే లేదు ఫోర్త్ యూనిట్ని దాదాపు ఏ క్వశ్చన్ వచ్చినా అని కూడా వదిలేయండి తర్వాత టాప్ సిక్స్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాంపియర్స్ల యాంపియర్స్ల నియమానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పక్క క్వశ్చన్ ఇందులో యాంపియర్స్ నియమ సమాకాల రూపం రాయండి అంటే కూడా వస్తుంది దాన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే ఇంటిగ్రల్ ఫామ్ తర్వాత టాప్ సెవెన్ క్వశ్చన్ కింద వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ విద్యుత్ అభివాహం అనగానేమి డిఫైన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే విద్యుత్ పొటెన్షియల్ అనగానేమని ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది ఈ రెండు క్వశ్చన్లకెళ్ళి ఏదో ఒక క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్లో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఏదో ఒక యూనివర్సిటీ ఖచ్చితంగా ఉండి తీరుతుంది అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రతిసారి వచ్చే క్వశ్చన్లు ఇవి టాప్ సెవెన్ లాగా టాప్ ఎయిట్ కూడా సేమ్ అట్లాగే ఉంటుంది రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ విద్యుత్ పొటెన్షియల్ మరియు పొటెన్షియల్ తేడాలను తెలపండి అనే క్వశ్చన్ తర్వాత టాప్ నైన్ క్వశ్చన్ వచ్చేసి గివ్ ద డీటెయిల్ థియరీ ఆఫ్ ఎల్సిఆర్ ప్యారలల్ సర్క్యూట్ క్యారింగ్ ఏసి సమాంతర ఎల్సిఆర్ అనునాద వలయం గురించి రాయండి అని ఇవ్వడానికి ప్రయత్నం చేసిన ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫోర్త్ యూనిట్ నుంచి వస్తుంది ఇది అట్లాగే టాప్ టెన్ క్వశ్చన్ వచ్చేసి ఇందులో మొత్తం ఇంపార్టెంట్ తీరమ్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిన ఈ ఐదు తీరాలకి వెళ్ళి ఏదో ఒక తీరం రావడానికి ఆస్కారం ఉంది అందులో స్టేట్ అండ్ ప్రూవ్ ద వెన్నిస్ తీరం తెలుగు మీడియం వాళ్ళకైతే తెవిన్యన్స్ సిద్ధాంతం అని రావడం జరుగుతుంది సెకండ్ క్వశ్చన్ వచ్చేసి లెంజ్ల లెంజి నియమాన్ని తెలపండి స్టేట్ అయిన ప్రూవ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ తీరం అనేది అట్లాగే వాట్ ఈస్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ స్టేట్ అయిన ప్రూవ్ రెసిప్ట్రోసిటీ తీరం ఈ ఐదు సిద్ధాంతాలకెళ్ళి ఏదైనా ఒక సిద్ధాంతం రావడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంది తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు లాంగ్ స్ట్రైట్ కరెంట్ అనేది ఒకటి అట్లాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ కాయల్ క్యారింగ్ కరెంట్ అనే క్వశ్చన్ అట్లాగే గివ్ ద డీటెయిల్ థియరీ ఎల్సీఆర్ సిరీస్ సర్క్యూట్ క్యారింగ్ ఏసీ అండ్ ఎక్స్ప్లెయిన్ రెసిడెన్స్ కండిషన్ అని ఇవ్వడానికి ప్రయత్నం చేసినాయి ఇవి ఎక్స్ట్రా క్వశ్చన్లు ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి కూడా రావడానికి ఆస్కారం ఉంది అట్లాగే తెలుగు మీడియం వాళ్లకు గాస్ సూత్రాన్ని ఉపయోగించి అనంత పొడువు వద్ద గల విద్యుత్ ఆవేశ రేఖ వలన ఏర్పడు విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుగొనండి గాసుకు సంబంధించినటువంటి అప్లికేషన్ క్వశ్చన్ అట్లాగే అయస్కాంత క్షేత్రంలో విడి ఉండే శక్తి గురించి సమీకరణాన్ని ఉత్పాదించని క్వశ్చన్ విద్యుత్ అయస్క తరంగం తిరియక్ తరంగం స్వభావం కలదని నిరూపించండి అని ఇవ్వడానికి ప్రయత్నం చేసిన ఇది ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అట్లాగే పాసివ్ మరియు యాక్టివ్ ఎలిమెంట్స్ గురించి నిర్వచించండి అనే క్వశ్చన్ ఇక ఓవరాల్గా మీరు థర్డ్ సెమిస్టర్ ఫిజిక్స్ పాస్ కావాలంటే ఐదే ఐదు క్వశ్చన్లు నేర్చుకోండి అందులో గాస్ నియమము బ్లాస్టిక్ గాల్వనోమీటర్ నియమం మాక్స్వెల్ నియమం బయోసావర్ నియమం యాంపియర్స్ నియమం అట్లాగే మీకు వీలైతున్నట్టే సూపర్ పొజిషన్ తీరం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు చెప్పిన ఐదు క్వశ్చన్లు అంటే కేవలం ఐదు క్వశ్చన్లు కాదు వీటి యొక్క అప్లికేషన్లకు సంబంధించినటువంటి మొత్తం క్వశ్చన్లతో పదమూడు క్వశ్చన్లు అయితే ఇవి అన్నీ కూడా ఈ ఐదు క్వశ్చన్లు వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్లు నేర్చుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు మంచి మార్కులు కూడా వస్తాయి ఇప్పుడు ఆన్సర్లను చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇవి అన్నీ పీడిఎఫ్లను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తా టెలిగ్రామ్లో చూడడానికి ప్రయత్నం చేయండి ఇందులో ఫస్ట్ యూనిట్ ఒకటి ఇవ్వలేదు సెకండ్ యూనిట్ నుంచి ఇచ్చా ఫస్ట్ యూనిట్ కొంచెం ఎక్కువ అవుతుంది వీడియో లెంత్ అని కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇస్తా ఇది సెకండ్ యూనిట్కు సంబంధించినటువంటిది సెకండ్ యూనిట్లో మీరు బ్లాస్టిక్ గాల్వనోమీటర్ బయోసం ఈ రెండు క్వశ్చన్లు నేర్చుకుంటే సరిపోతుంది వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా కొన్ని ఉంటాయి మీకు పీడిఎఫ్ త్వరగా డౌన్లోడ్ కాకపోతే వీడియోని పాజ్ చేసుకొని చూడడానికి ప్రయత్నం చేయండి ఈ ఫిజిక్స్ వీడియో ఎక్కువ రిక్ రిక్వెస్ట్ చేసినటువంటి క్వశ్చన్ కామెంట్స్లలో కింద ఎక్కువ సార్లు రిక్వెస్ట్ చేసినారు స్క్రీన్ మీద నేను స్క్రోల్ చేస్తున్నట్లు చూడండి ఇది బయోడ్స్ అవార్ట్ నియమం దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆ డయాగ్రామ్ వేసి కూడా మీరు మంచి మార్కులు రాబట్టుకోవచ్చు ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటే ఫైవ్ మార్క్స్ అన్న పడతాయి కరోనా ఉన్నా కరోనా లేకున్నా కోవిడ్ ప్యాటర్న్ వచ్చినా రాకున్నా అని కూడా ఈ వీడియో ఈ ఇయర్ వాళ్ళు చూసినా నెక్స్ట్ ఇయర్ వాళ్ళు చూసినా కూడా అందరికీ యూజ్ అవుతుంది అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా నేను ఇవ్వాల్సిన క్వశ్చన్లు ఇంకా కొన్ని ఉన్నాయి కానీ మీరు కేవలం పాస్ కావడానికి ఇచ్చిన అందులో ఒక క్వశ్చన్ కర్ల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ జీరో అనే క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ యూనిట్ నుంచి కర్ల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఈజ్ జీరో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా యాంపియర్స్ నియమం చాలా 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 ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ యాంపియర్స్లా ఈ డయాగ్రామ్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సంబంధించినటువంటి క్వశ్చన్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టూ అంటనని ఒక మూడు క్వశ్చన్లు ఉంటాయి ఆ మూడు క్వశ్చన్లు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత యూనిట్ త్రీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇందులో మ్యాక్సివల్ క్వశ్చన్సే ఎక్కువ ఇంపార్టెంట్ అట్లాగే లెంజ్ నియమం పారాడే నియమాలు కూడా ఇందులో రావడానికి ఆస్కారం ఉంది పెయింటింగ్ తీరం అని కూడా ఒకటి ఉండడం జరుగుతుంది మ్యాక్సివల్ వ్యాక్యూమ్ మ్యాక్సివల్ ఈక్వేషన్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్యారడే నియమం ఇది రావడానికి ఆస్కారం ఉంది కానీ పక్కా క్వశ్చన్ అయితే కాదు టాప్ టెన్ క్వశ్చన్లకి వెళ్ళి పక్కా అంటే పక్కా క్వశ్చన్లు ఐదు క్వశ్చన్లు అని వస్తాయి ఎగ్జామ్ పేపర్లో అవి టాప్ టెన్ అని ఇచ్చినా కానీ అవి ఒక ఇరవై క్వశ్చన్లు అయితే చదివితే లెంజి నియమం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫోర్త్ యూనిట్ని పూర్తిగా వదిలేయండి ఎందుకంటే ఎల్సిఆర్ బంధం అని ఆ సర్క్యూట్లు ఎక్కువ ఉంటాయి ఎల్ఆర్ ఎల్సిఆర్ సిఆర్ అని ఎక్కువగా ఉండి ఇంట్రెస్ట్ రాదు నేను కూడా డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థిని థర్డ్ సెమిస్టర్ విద్యార్థిని కాబట్టి నేను నాకు కలుగుతుంది మీకు కూడా బాధ కలుగుతుంది కాబట్టి ఫోర్త్ యూనిట్ పూర్తిగా వదిలేయండి సింపుల్గా అంటే సింపుల్గా థర్డ్ యూనిట్ ఉంటుంది థర్డ్ యూనిట్ని ఎక్కువ చూసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఫోర్త్ యూనిట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఆన్సర్లు ఈ లెసన్ని పూర్తిగా వదిలేయడానికి ప్రయత్నం చేయండి ఈ యూనిట్ మొత్తం ఫోర్త్ యూనిట్లో సూపర్ పొజిషన్ తీరం అని ఒకటి ఉంటుంది ఆ తీరం ఇంపార్టెంటే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్లు వాటి ఆన్సర్లు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది అందులో ఇంపార్టెంట్ పీడిఎఫ్లు ఉంటాయి మీకు ఏ డౌట్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో దండు వెంకట్రామ్ అని సెర్చ్ చేసి అక్కడ నుంచి డౌట్ అడగడానికి ప్రయత్నం చేయండి మెయిన్ మెయిన్గా గాస్ నియమం అట్లాగే బయోసావెట్ నియమం బ్లాస్టిక్ గాల్వనోమీటర్ మ్యాక్సివెల్ ఎక్వేషన్స్ అట్లాగే యాంపియర్స్ నియమం ఇవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా పాస్ అవుతారు సైనింగ్ అవుట్ నేను మీ దండు వెంకట్రాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్